అనే పదం వాడిన తర్వాత ఆగస్టు 15 తర్వాత ఏం జరగబోతుందో మీరే చూడండి అధికారికంగా నేను చెప్పకూడదు అంటూనే ఆయన ఒక హింట్ ఇచ్చారు చెప్పకనే చెప్పారు అంటే ఓకే చాలా మందికి అర్థం ఆగస్టు 15 తర్వాత ఏంటి అనేది న్యాయపరంగా ఏం జరగబోతుంది అనేది ఆ ఉద్దేశంతోటే అన్నారా లేదంటే ఒక క్లియరెన్స్ వచ్చేస్తుంది అనే ఒక ధీమా ఏమన్నా ప్రభుత్వంలో ఉందా ఎందుకంటే ఆయన ఇప్పుడు మున్సిపల్ శాఖ ఇంత ముందు అయితే విద్యాశాఖ మొన్న ప్రస్తావించుకున్న మనం అప్పుడు కూడా బిల్లుని ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు కోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయట్లేదు ఎందుకు సుప్రీం కోర్టుకి వెళ్ళట్లేదు అప్పీల్ కోర్టులో ఇక్కడ అఫిడవిట్ వేసి ఊరుకున్నారు అఫిడవిట్ ని వీళ్ళు కాదని లేకపోయారు ఇంతవరకు దాన్ని తోసిపుచ్చల లేదు నువ్వు ఆరు నెలల్లోనే కట్టేయి అని చెప్పలేదు ఆరు నెలల్లోనూ కట్టకపోతే ఊరుకోను అంటే గనక అప్పుడు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆరు నెలల్లో కడతదా ఎవరిప్పిస్తారు డబ్బులు కేంద్రం ఇస్తుందా లేకపోతే కోర్టులు ఇప్పిస్తాయా ఏ ప్లాన్ ప్రకారం వెళ్ళాలా మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్తే గనక ఖచ్చితంగా మినిమం లక్షన్నర కోట్ల రూపాయలు మొత్తం అది యథాతథంగా అమలు చేయాలంటే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు నాలుగు లక్షల కోట్లు మాస్టర్ ప్లాన్ అమలు చేయమని చెప్పలేదు కోర్టు చెప్పిందా మరి అదే కదా ఇక్కడ పాయింట్ దాంట్లో అది సాధ్యం కాదని ప్రభుత్వం చెప్తుంది ఒప్పందం ఏంటి మాస్టర్ ప్లానే కదా ఇంకేముంది ఒప్పందం దేని మీద ఉంది ఇప్పుడు అదే చెప్పింది ప్రభుత్వం కోర్టుకి అదంతా మాస్టర్ ప్లాన్ అంతా అమలు చేయాలంటే సులభం కాదు కొంత టైం నవనగరాలు ఉండాలా ప్లస్ అదేది 40 అంతస్తుల సెక్రటేరియట్ 20 అంతస్తుల హైకోర్టు 10 అంతస్తులు ఎంత ఉంది కదా అవన్నీ చేయాలంటే మరి ఒక రోజులో అవుతుంది ఆరు నెలలో అవుతుంది ఈ కట్టడానికి మూడేళ్లు పడతాయి.